సేవకులు. నెల్లూరు సద్గురు నిలయం నుంచి షిరిడి సాయిబాబా భక్తులు సుధాకర్రావు చెప్పే అమృత ప్రవచనాల కార్యక్రమం ఉంటుంది. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కులదేవతాభ్యో నమః. ఓం శ్రీ గృహదేవతాభ్యో నమః. ఓం శ్రీ ఇష్టదేవతాభ్యో నమః. ఓం శ్రీ గ్రామదేవతాభ్యో నమః. ఓం శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గురుదేవదత్త దత్త మహారాజ్. ఈ 2012 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనంటే, సాక్షాత్ నిర్గుణ సంపన్నుడు, నిరాకార సంపన్నుడు అయినటువంటి భగవంతుడు ఈ యుగ ధర్మాన్ని అనుసరించే కలియుగ ధర్మంలో ఒక దేహాన్ని స్వీకరించి దానికి గురువు అనే పేరు పెట్టి అనాదిగా ఈ కలియుగం ఆరంభమైనప్పటి నుంచి కూడా ఆ గురు పరంపరను కొనసాగిస్తూ వర్తమాన కాలంలో ప్రస్తుత సమాజానికి ఈ సమాజము ఇహము పరము అనేటువంటి రెండు అర్థాలతో కూడినటువంటి జీవనాన్ని, ఆ రెండింటినీ సద్బుద్ధి, సద్భావం, సదాలోచన, సత్సంస్కారాలు, సత్కర్మలు ఆచరించే విధంగా, తద్వారా ఆ భగవంతుడు సుఖము, శాంతి, సంతోషాలను సకల మానవాళికి ప్రసాదించే విధంగా ఆ భగవంతుడే సగుణ రూపంలో, సాకార రూపంలో షిరిడీలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజ, యోగి రాజ, పరబ్రహ్మ, సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడుగా కొలువై ఈ సకల మానవాళిని తనదైన రీతిలో ఆ కాల అనుగుణంగా ఆ సమయాన్ని బట్టి ఏ విధమైనటువంటి భావజాలంతో ఈ మానవుడు జీవనాన్ని, జీవితాన్ని కొనసాగిస్తే ఆ భగవంతుడికి, ఆ భగవంతుడి కృపకు పాత్రతవుతాడో ఆ విధంగా ఆయన పరిపూర్ణంగా తను ఆచరించి ఆచరిస్తూ ఏ విధమైనటువంటి దేశజాలకు తాగివ్వకుండా అత్యంత వినయము అనేటువంటి ఒక్కొక్క అద్భుతమైనటువంటి సంస్కారాన్ని మానవాళికి అందించేదానికి ఆయన ఆచరిస్తూ, అదేవిధంగా ఈ జీవనంలో సర్వ విధాలైనటువంటి ఉన్నతులు పొందాలంటే ఏ విధంగా భగవంతుని తృప్తిపరిస్తే పొందవచ్చు అనేటువంటి అంశానికి ప్రతీకగా ఎటువంటి బాహ్య ఉపచారాలు మనం ఈరోజు ఈ వర్తమాన కాలంలో మనం ఆచరిస్తున్నటువంటి ఆధ్యాత్మికత అనేటువంటి దానికి మనం ఇచ్చుకున్న అర్థం ఏంటంటే, గంటల తరబడి పూజలు చేయడం, గంటల తరబడి ఇంకొక విధంగా బాహ్యోపచారాలు చేయడంతో సర్దుకుపోతున్నటువంటి మానవుడు వీటి వేటితో నిమిత్తం లేకుండా శ్రద్ధ, విశ్వాసం, కృతజ్ఞత అనే మూడు భావాలతో కూడినటువంటి, ఆ భావ స్పష్టతతో కూడిన అంశాల ద్వారానే భగవంతుడికి మనం చేరగలము. తద్వారా ఆ భగవంతుడి కృపకు పాత్రతయ్యి ఈ జీవనంలో మనం ఎదుర్కొంటున్నటువంటి లేదా మనకు ఎదురవుతున్నటువంటి మనమనుకునే, మనం భావించుకునే కష్టాలను దూరం చేస్తూ ఆధ్యాత్మిక స్థాయికి, స్థితికి, ఉన్నతులకు మార్గాన్ని అందించినటువంటి మహానుభావుడు, ఏకైక వ్యక్తి శక్తి శ్రీ సాయినాథుడు. అందుకోసం ఆయన ఏం చెప్పుకున్నాడంటే, సాక్షాత్తు భగవంతుడైనప్పటికీ కూడా ఆ భగవంతుడి పట్ల మానవుడు విచక్షణ కల జీవిగా ఏ విధంగా వ్యవహరించాలనో ఆచరించి చూపినటువంటి మహానుభావుడు అనమాట ఆయన. ఏ విధంగా అంటే, నేను యాదే హక్నే కానీ అనల హక్కును కాదని సవినయంగా మనవి చేసుకున్నటువంటి అత్యంత ఉన్నత సంస్కారి సద్గురు సాయినాథుడు. అంతేకాకుండా ఆ భగవ ఈ సర్వ మానవాళికి, సర్వజీవులకు సేవ చేయడమే భగవంతుడికి సేవగా భావించుకుని ఆ సేవ అనే దానికి అర్థాన్ని ఆయన కన్నుల ద్వారా,
ఆయన ప్రేమతత్వం ద్వారా ఆయన చూపులే అదొక అద్భుతమైనటువంటి అసలు ఆ చూపులకు ప్రకృతి సర్వ ప్రకృతి పులకించిపోయేదంట. ఆ విధమైనటువంటి ఆర్ద్రత మార్ధవంతో కూడినటువంటి అత్యంత ప్రేమతో కూడినటువంటి ఆ చూపుల ద్వారా ఆ మృదు మధురమైనటువంటి భాషణం ద్వారా మనలందరినీ కట్టిపడేసి ఈరోజు ఈ సమాజానికి వర్తమాన సమాజంలో కోటాను కోట్ల మంది ఆయన చూచిన వాళ్ళు కావచ్చు ఆయన చూడని వాళ్ళు కావచ్చు సదా నిరంతరం ఆయన్ని ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యక్తిగా ఆయన లేని ఇల్లు లేని విధంగా కుల మత ప్రాంత భేదాలతో సంబంధం లేకుండా మరి సమాజం నడిపిస్తున్న మహానుభావుడు మన సాయినాథుడు సద్గురు సాయినాథుడు. ఏ జీవికి ఆపద కలిగినా ఆ భగవంతుడికి ఆపద కలిగేట్టుగా భావించుకుని సాక్షాత్ ఈ భగవంతుడు మన భగవంతుడి సాయినాథుడు సర్వజీవుల శ్రేయస్సును ఆయన కూర్చున్నటువంటి ద్వారకామాయి మసీదు మాయ నుంచి సర్వ ప్రకృతిని సర్వ విశ్వాన్ని పరిపాలించి అది సేవగా భావించుకోమని చూపినటువంటి మహానుభావుడు అనమాట సాయినాథుడు. ఆ సాయినాథుడి కృపతో నేనను సంబోధించుకోవడం అహంకారం కాదు కాని అతి కొద్ది సమయంలో ఆ తండ్రి ఆ తల్లి ఆ తండ్రి ఆ గురువు ఆ దైవం ఈ నేననేటువంటి సుధాకర్ రావు అనే బిడ్డను దగ్గర చేర్చుకుని అద్భుతమైనటువంటి అఘటితమైనటువంటి అలౌకికమైనటువంటి అతథ్యమైనటువంటి ఆయన లీలను చూపిస్తూ ఈ దేహానికి తద్వారా ఈ దేహాన్ని ఆశ్రయించినటువంటి సర్వ బిడ్డలను కూడా ఆ అద్భుతమైన లోతుల్లోకి ఆయన ఉనికిని గుర్తించేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చినందుకు వీళ్ళందరి చేత కూడా ఆయన ఉనికిని గుర్తింప చేస్తూ తద్వారా ఆ సాయి సచరిత్ర ఆయన నేనెవరో తెలుసుకోవాలంటే గురుచరిత్ర చదవండి అని చెప్పినటువంటి మహానుభావుడు అనమాట. ఆయన ఆ తదనంతర కాలంలో మణమ్మ గారు రాసినటువంటి ఆ సాయి సచరిత్ర పుస్తకం ద్వారా దాదాపు కొన్ని అద్భుతమైనటువంటి అలౌకికమైన లీలను అనుభవిస్తూ నన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి అనుభవింపచేస్తూ ఆ దేవదేవుడు ఏ దేవతా స్వరూపాల సమూహంగా ఉన్నాడో ఆ దేవదేవుడి కృపకు అందరం దగ్గరయ్యే విధంగా ఆచరింపచేసే అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి ఆ సద్గురు సాయినాథుడికి మనస వాచ కర్మన జన్మ జన్మలకు ఆ పాదాలను సదా స్మరించుకునే అవకాశాన్ని ఏ విధంగా స్మరించుకునే అవకాశాన్ని సుఖము శాంతి సంతోషము అనేటువంటి మూడు అంశాలతో ఇహ జీవనంలో కానివ్వండి పారమార్థిక జీవనంలో కానివ్వండి సుఖము శాంతి సంతోషం అనేటువంటి ఆ మూడు అంశాలతో కూడి జన్మ జన్మలకు ఆ పాదాలను స్మరించుకునే అవకాశం అని అర్థిస్తూ నన్ను ఆశ్రయించిన అందరికీ కూడా ఆ మార్గాన్ని చూపించేదానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ సాయినాథుడిని ఏమని వేడుకుంటున్నానంటే తండ్రి ఏ జన్మ సంస్కారమో ఈ జన్మలో సద్గురువుగా సాక్షాత్ భగవంతుడు అయిన నీవు నీ గురించి నీవే చెప్పుకున్న సాయి సచరిత్ర మూడో అధ్యాయంలో నువ్వు ఎవరివై అని అడిగితే సకల స్థావర జంగమాత్మక సకల విశ్వాన్ని నేనే అని నేనే భగవంతుడిని చెప్పకనే చెప్పుకున్నటువంటి నువ్వు ఎన్నో మాలిన్యాలతోటి ఆగామి సంచితం ప్రారంభం అనేటువంటి భూత వర్తమాన భవిష్యత్ కాలాల ద్వారా జరిగేటువంటి సకల దోషాలను ఈ బిడ్డల యొక్క సకల దోషాలను నీకు తెలిసే జరుగుతున్నాయని కూడా నీకు తెలుసు జరిపిస్తున్నది కూడా నువ్వే అనేటువంటి విషయం కూడా నీకు తెలుసు. అయినప్పటికీ మానవులుగా విచక్షణ కోల్పోయు విచక్షణతో కూడు విచక్షణ రహితంగాను ఏ విధంగా చేస్తున్నప్పటికీ కూడా వాటిని క్షమించి మన్నించి మా మనసుల్లో సద్బుద్ధి సద్భావం సత్సంకల్పం సదాలోచన సత్సంస్కారాలు సత్కర్మలతోటి ఆ గురు పరంపరలో ఆ గురువుగా నీవిచ్చే ఏ మార్గ దర్శకత్వాన్ని అనుగ్రహింపదలుచుకున్నావో అది మా జీవనాల్లో అనుగ్రహించి ఆ విధంగా సేవ చేసుకునే అవకాశం ఇవ్వమని చెప్పి అర్థిస్తూ ఈ 2012 సంవత్సరంలో సర్వమానవాళి మీ యొక్క పరిపూర్ణ ప్రేమతత్వానికి పులకించిపోయే విధంగా మీ లీలలను ప్రకటింపచేయమని అర్థిస్తూ మీరు ఏ విధంగా కుల మత ప్రాంతీయతత్వాలకు అతీతంగా ఆధ్యాత్మికత అనంటే ఆత్మ ఉనికిని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత దాన్ని తెలుసుకోవడానికి నువ్వు చేసే ఏ బాహ్య ఉపచారాలు అవసరం లేదని తెలియచెప్పిన మహానుభావులైన మీరు మా అందరికీ కూడా ఆ యూనివర్సల్ ఫీలింగ్ అంటే సమభావము సర్వత్వ సమభావం అనేటువంటి అద్భుతమైన ప్రేమతత్వంతో కూడిన భావానికి లోను గావించి ఈ సకల సమాజాన్ని మీ కనుసన్నలలో మీ రక్షణలో నడిపించుకోమని అర్థిస్తూ ఈ 2012 సంవత్సరం ఆయన కృపతో సకల మానవాళి కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతుందని కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నా. ఎందుకు మనవి చేసుకుంటున్నానంటే వాసుదేవానంద సరస్వతి ఆయన్నే తెంబస్వామి అని అంటారు. ఆ తెంబస్వామి వాసుదేవానంద సరస్వతి రాసినటువంటి గురుచరిత్ర శ్రీ గురుచరిత్రలో కలియుగ ధర్మాన్ని గురించి చాలా సవివరంగా రాశారు. అదేవిధంగా శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రలో
సాక్షాత్ హనుమంతుల వారే ఈ కలియుగంలో షిర్డీ సాయిబాబాగా అవతరించారని చెప్పి, అవతరించమని నేను ఆదేశించాను హనుమంతుల వారిని చెప్పి శ్రీపాద శ్రీ వల్లభుల వారు చెప్పుకొని ఉన్నారనమాట. 306 పేజీలో వస్తుంది శ్రీపాద చరిత్రలో. ఆ విధంగా సాక్షాత్ హనుమంతుల వారే సాయినాథులుగా వెలిశారు. అటువంటి మహానుభావులు హనుమంతుల వారి గురించి మనం చెప్పవలసినటువంటి అవసరాలు కూడా ఏమీ లేదు. ఆ చరిత్రలు ఆ గ్రంథాల ప్రామాణికంగానే మీకు అంశాలు చెప్పి తెలియపరుచుకుంటున్నాను అనమాట. కాబట్టి సర్వజ్ఞులు విజ్ఞులు పరమ కోవిదులు అయినటువంటి మీరు అంటే ఇవన్నీ నేను మిమ్మల్ని సంబోధించడం వల్ల సాక్షాత్తు సాయినాథుడు సచరిత్రలో ఇంతమంది పరమహంసులు నన్ను చూడడానికి వస్తున్నారంటే నా జన్మ ధన్యం అని చెప్పి తెలియపరుచుకున్నాడనమాట ఆయన. అంటే ఆయన చెప్పకనే ఆయన మనలో ఎంత దైవత్వాన్ని చూచాడే, భగవంతుని పరమహంస కంటే ఇంకా గొప్పగా భావిస్తాం, పరమహంసులతో పోలుస్తాం అనమాట. అటువంటి సకల జీవుల్ని కూడా ఆయన చూడడానికి వచ్చే ప్రతి జీవుని కూడా పరమహంసులతో పోల్చాడంటే సాక్షాత్ ఆత్మస్వరూపంలో ఏ ఏ దేహంలో ఏ విధంగా భగవంతుడు ఆత్మస్వరూపంలో ఉన్నాడో దాని ఉనికిని కనుగొని ఆ విధంగా పలికినటువంటి వ్యక్తి అనమాట ఆయన, శక్తి అనమాట ఆయన. కాబట్టి ఆయన అటువంటి మహానుభావుడు సచరిత్రలో చెప్పుకున్న విధంగా మన జీవనాల్లో ఆయన అవతార కార్యం ఎందుకు వచ్చిందనేటువంటి విషయానికి, ఎక్కడైతే ఆచార వ్యవహారాలు, ఎక్కడైతే మానవుడు ఏ విధంగా జీవనాన్ని కొనసాగించడానికి ఆటంకపరిచేటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఏ విధానాల ద్వారా మానవుడు మానసిక సంఘర్షణకు లోనై భావ అస్పష్టతతోటి దైనందిన జీవితంలో ఏమి అన్నీ ఉండి ఏమి పొందలేని దుర్బలుడుగా ఉన్నటువంటి సమాజంలో నా అవతార కార్యం బయటకు వచ్చిందని చెప్పినటువంటి మహానుభావుడు అనమాట ఆయన. మరి ఆయన అవతార కార్యం బయటకు రావడంలో ఎందుకు వచ్చిందో, ఈ రోజు సమాజానికి 1918 ఆయన సమాధి చెందిన తర్వాత కానీ ఈ రోజు సమాజానికి అర్థం కాల, ఈ రోజు తప్పించిపోతున్నాం ఆయన గురించి, ఆయన కృప గురించి, ఆయన అనుగ్రహాన్ని గురించి. కానీ ఆయన మాటల్లో చెప్పుకోవాలంటే నువ్వు చేసేటువంటి ఏ బాహ్యపరమైనటువంటి సేవలు నాకు అవసరం లేదు, మనస వాచ కర్మ మనస్ఫూర్తిగా శ్రద్ధ విశ్వాసం కృతజ్ఞత ఈ మూడు అంశాలను